అనంతపూర్ లైవ్ న్యూస్ కు స్వాగతం. రేపు జరగబోయే భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఐక్య విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. క్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పిడిఎస్యు నరేష్ మాట్లాడుతూ, భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మరి ఈ దేశంలో రైతులకు అండగా ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి అత్యంత పాశవికంగా మూడు వ్యవసాయ చట్టాలని, విద్యుత్ సవరణ చట్టాలని తీసుకొచ్చి మరి రైతుల నడ్డి విరిచేందుకు సిద్ధమవుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో యావత్ దేశ రైతాంగం అంతా ఢిల్లీ సరిహద్దుల్లో తమ ఘోష వినిపించేందుకు మరి సిద్ధమయ్యి దాదాపుగా 10 రోజుల నుంచి ఉద్యమిస్తూ ఉన్నప్పటికీ ఈ ఫాసిస్ట్ మోదీ ప్రభుత్వం మరి ఈ వ్యవసాయ చట్టాల రద్దుకు పూనుకోకుండా మరి రైతులతో మరి చర్చల పేరుతో సవరణల ప్రతిపాదన చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ప్రజానీకం అంతా కూడా మరి తిరుగుబాటు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అందులో భాగంగా మరి రైతాంగానికి మరి విద్యార్థి యువజనులు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసేకి సిద్ధంగా ఉన్నాం. రేపటి రోజున మరి జరగబోయేటువంటి రైతాంగ సమ్మెకు మరి విద్యార్థి యువజనులతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ మరి అదే రకంగా ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు యువజనులందరూ కూడా ఖచ్చితంగా మద్దతు తెలియజేయాలని. రేపటి దినం ఏదైతే డిసెంబర్ 8వ తేదీ జరగబోయేటువంటి భారత్ బంద్లో ఐక్య విద్యార్థి సమాఖ్య విద్యార్థి యువజన సంఘాలు మొత్తం అంతా పాల్గొని ఖచ్చితంగా ఆ జరిగిపోయినటువంటి బంద్ని విజయవంతం చేస్తాము. మరి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కేవలం ఆయన యొక్క సులభం కోసం, మతతత్వ ఉద్దేశాల కోసం, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం తప్ప ఈ యొక్క రైతుల యొక్క సమస్యల మీద పట్టుకునే సందర్భం లేవు. ఈరోజు దేశంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారో ఒకసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఈరోజు రైతులను నడ్డి విడిచేటువంటి చట్టాలు తీసుకురావడము వాళ్ళకి ఎంతవరకు సంబంధించమని ఒకసారి ఆలోచించాలి. గత 10-15 రోజులుగా ఢిల్లీ చుట్టుపక్కల మొత్తం అంతా బార్డర్లో కూడా రైతులు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి విషయం యావత్ దేశ ప్రజానీకానికి మొత్తం అందరికీ తెలుసు. మరైతే అదే రైతులతో ఓట్లతో సీట్లతో గద్దెనెక్కినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు బలం బలగం ఉందని చెప్పేసి పార్లమెంట్లో ఇష్టం వచ్చినట్లు నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడం ఎంతవరకు సమంజసమో అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు 10-15 రోజులుగా ఎముకల్ని కొరికేటువంటి చలిలో కూడా రైతులు ఈరోజు ఉద్యమం చేస్తూ ఉంటే మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు మన హైదరాబాద్లో జరిగినటువంటి ఎన్నికలకు మాత్రం మోడీ వస్తారు, మరి యోగి వస్తారు, మరి రైతులతో చర్చించడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి సుముఖంగా లేకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. మరి ఈ దేశంలో 90% మంది మొత్తం రైతు మీదే ఆధారపడినటువంటి దేశం, ఇటువంటి దేశంలో కూడా ఈ కార్పొరేట్ శక్తులు కొమ్ముగాయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ మరి వీళ్ళు నల్ల చట్టాలు తీసుకురావడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మొద్దు నిద్రను వీడి ఖచ్చితంగా కూడా రైతులకి అండగా నిలబడాలని చెప్పేసి కూడా మేము ఐక్య విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ రేపు జరుగుతున్నటువంటి బంద్కు పూర్తి ఎత్తున ఖచ్చితంగా పాల్గొని అందరికీ సపోర్ట్, రైతులకు సపోర్ట్గా ఉంటామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని ఖచ్చితంగా ఎండుగడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.